శ్రీ సత్యసాయి జిల్లా మాజీ మంత్రి శంకర్ నారాయణకు ఘోర పరాభవం ఎదురైంది. సోమందేవపల్లి మండలం ఈదుల బాలాపురం పంచాయతీ రేణుక నగర్లో శంకర్ నారాయణ కాన్వాయ్ పై స్థానికులు చెప్పులు విసిరారు. పోలీసుల సహాయంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తమ ప్రాంతానికి రావద్దంటూ వాహనాల ముందు బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమదేవపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వాటిక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా సోమదేవపల్లిలో మాజీ మంత్రి శంకర్ నారాయణకు ఘోర పరాభవం ఎదురైంది. కాన్వాయ్పై చెప్పులు విసిరారు గ్రామస్తులు. తమ ప్రాంతానికి రావద్దంటూ కూడా స్థానికులు జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైటుకి ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ త్రిలోక్ అందిస్తారు. త్రిలోక్, మధు, మాజీ మంత్రి శంకర్ నారాయణకు ఈరోజు ఘోర పరాభవం జరిగింది. ఇక్కడ పెనుగొండ నియోజకవర్గం సోమందిపల్లి మండలంలోని ఏదైతే ఈద్ బలాపురం అనే ఉందో అక్కడ ఉన్న ఒక పంచాయతీ, రేణుకా నగర్ అనే పంచాయతీకి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అక్కడికి వెళ్ళాడు. అయితే ఈ మా గ్రామంలోకి రావద్దంటూ ఈయన రాకను ముందే గమనించిన అక్కడున్న అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో కారుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. అలాగే పోలీసుల ద్వారా వీళ్ళనైతే అడ్డు తొలగించుకొని గ్రామంలోకి వెళ్ళాలని శంకర్ నారాయణ తలిచి అక్కడి నుంచి పోలీసులకి సమాచారం ఇచ్చి పోలీసులను అయితే పిలిపించిన పరిస్థితి ఉంది. పోలీసులు ఈ గ్రామస్తుల్ని ఎవరైతే నిరసన వ్యక్తం చేసిన వారిని అడ్డు తొలగించేందుకు, అంటే అక్కడ రోడ్డుకి అడ్డంగా ఉన్న వారిని తొలగించేందుకు ప్రయత్నం చేయగా వెంటనే శంకర్ నారాయణ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున అంటే నినాదాలు చేశారు. అలాగే కార్యకర్తలను మోసం చేసిన శంకర్ నారాయణ డౌన్ డౌన్ అంటూ చెప్పారు. అయినా కానీ పోలీసులు ఆందోళనకారులను పక్కకు తొలగించడంతో ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్తుండగా ఆయనపై చెప్పుల వర్షం కురిపించిన పరిస్థితి ఉంది. ఇదే శంకర్ నారాయణకి అయితే పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అయితే వ్యతిరేకత ఉందనే చెప్పాలి. ఇటీవలనే ఒక గిరిజన మహిళ గడప గడపు మన ప్రభుత్వం కార్యక్రమం వెళ్ళినగా బూతులు తిట్టడం మనము ఇదివరకే చూసాం. అలాగే అంటే ఈ ఇటీవలనే ఒక వారం రోజుల క్రితమే ఒక మహిళ అయితే అంగన్వాడీ కార్యకర్త అయితే నా ఉద్యోగాన్ని అనవసరంగా తొలగించారంటూ కూడా ఆయన కాలర్ పట్టుకొని ప్రశ్నించేందుకు పోయింది. అలాగే అక్కడున్న పోలీసులు ఆమెను బయటకు లాగడంతో శాపనార్థాలు పెట్టిన పరిస్థితి ఉంది. ఇలాగే ఈరోజు తాజాగా ఈ చెప్పులతో దాడి చేసేందుకు గ్రామస్తులు ప్రయత్నించడం, ఇవన్నీ చూస్తే శంకర్ నారాయణకు నియోజకవర్గ వ్యాప్తంగా కొంత తీవ్ర వ్యతిరేకత ఉంది. స్వపక్షంలోనే విపక్షంగా తయారయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి వేణుగోపాల్ రెడ్డి అనే నాగభూషణం రెడ్డి అనే ఒక కార్యకర్త అయితే ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నాగభూషణ్ రెడ్డికి అయితే ఎటువంటి అంటే కార్యకర్తలకు సంబంధించి ఏం న్యాయం చేయలేదు, కార్యకర్తలందరినీ వాడుకొని ఎలక్షన్ లో ముంచేశాడు అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చెప్పులతో దాడి చేయడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మధు త్రిలకంటే మరో ఒకవైపు ప్రభుత్వం చూసుకుంటే పథకాలని లబ్ధిదారులని అందరూ లబ్ధి పొందుతున్నారు. మా ప్రభుత్వంలో నేను వైసీపీ ప్రభుత్వ నాయకులు కావచ్చు, వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు
ఇప్పుడు ఉన్నటువంటి ఈ గడప గడపకు ప్రభుత్వం ఒక ఓన్లీ ఇది మాత్రమే కాదు, వైసీపీ ప్రభుత్వానికి కూడా చాలా దగ్గరలో ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఒకవైపు వైనాట్ 175 అంటుంది, మరి ఎలా చూడొచ్చు అంటారు అసలు? మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ వైసీపీ నాయకులకు కానీ ప్రజల నుంచి చుక్క ఎదురవుతుంది. చాలా చేదు అనుభవాలు అయితే ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ఇటీవలనే కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గ్రామాలకు వెళ్ళినప్పుడు బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అట్లాంటి సందర్భాలు సంఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. మరోవైపు కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా పలు చోట్ల ఇట్లాంటి ప్రతిఘటనలే ఎదురవుతున్న పరిస్థితి. ఇలా చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో అయితే కొంత వ్యతిరేకత అయితే ఉంది. అక్కడ ఇంకోగా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే వైసీపీలోనే ఇంకొక వర్గంగా ఏర్పడి అక్కడి నుంచి అసమ్మతి వస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల అంటే నిన్నలేక మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి హిందూపురం మున్సిపాలిటీలో అయితే చైర్పర్సన్ కి వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లే నల్ల బ్యాడ్జులు ధరించి అలాగే ప్లకార్డులు పట్టుకొని అంటే చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత మోసాలకు పాల్పడుతున్నారు, కనీసం కార్యకర్తలకు గుర్తించడం లేదు, సొంత పార్టీ కార్యకర్తలను కూడా గుర్తించడం లేదు, సరైన ప్రాధాన్యత కల్పించడం లేదంటే ఆరోపణ చేస్తూ నల్ల బ్యాడ్జులతో నిరసన తెలిపిన పరిస్థితి. అలాగే మడక్సిరిలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అయితే ఇదే పరిస్థితి ఉంది. అలా ప్రజల్లో కూడా కొంత ఈ ఏవైతే లబ్ధి ఉందో గతంలో ఇచ్చిన పెన్షన్లు ఇవన్నీ ఉన్నాయో వాటిని కరెంటు బిల్లులు అంటే యూనిట్లు ఎక్కువ 300 యూనిట్లు పై వస్తే రావు అని చెప్పి ఇట్లాంటి అనేక కారణాల వల్ల ఇట్లాంటి సంక్షేమ పథకాలను తీసివేయడంతో ఇప్పుడు ప్రజల్లో కూడా ఈ వైసీపీ పార్టీకి కొంత వ్యతిరేకత వచ్చినట్టుంది. ఆ ప్రభావమే ఇప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకైతే అదే ఈ సంఘటనలే ఎదురవుతున్న పరిస్థితి. మధు, రైట్, థ్యాంక్ యూ. Shankar Narayana Conway.